आरटीसी चार्जील निरसनगा नेल्लूरु जिल्ला कावली नियोजकवर्गं स्थानिक आरटीसी बस स्टैंड वद्द टीडीपी आध्वर्यंलो निरसन तेलियजेशारु। ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు బస్ స్టాండ్ వరకు చేరుకుని నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బనాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల కాలంలో 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి సాధారణ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపారని అన్నారు। రాష్ట్రంలో జగనన్న బాధురే బాధురు పథకం కొనసాగుతుందని దీనివల్ల సాధారణులు ఆర్థిక భారంలో కూరుకుపోతున్నారని అన్నారు। ఈ నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। अन्न पड़ता मद ఏ పేదవాడి కన్నే చేసినా ముందుంటాం।
మా కార్యకర్త ఎవరిని ఏమన్నా వాడు ఫోన్ చేసి గంట వంటి కావడం ఎక్కడ ఉన్నా కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు కేసులు భయపడే ప్రసక్తి లేదు నేను జైలుకి వాడు సిద్ధం ఉన్నాను వాడు వచ్చి రెడీగా ఎక్కడ భయపడి ఎక్కడ పారిపోయే ప్రసక్తి లేదు ఆ ఇంటికి ఆవల ఇంట్లోనే ఉంటాను ఎప్పుడైనా రావచ్చు ఏమేమి చేసి రెడీగా ఉన్నాను అనేది భయపడే ప్రసక్తి లేదు।